దిక్కులు నాలుగని చెప్తారు కదా, అసలు దిక్కులు నాలుగని చెప్తారు కదా, అయితే శరీరంలో దిక్కులు ఎక్కడా అని మనకు సందేహం. నాలుగు దిక్కులు కాదు అష్ట దిక్కులు అంటారు. శరీర అష్ట దిక్కులు ఉంటాయి కదా, వాయువ్యము, ఈశాన్యము, ఈ మూలలు, తర్వాత ఏమో ఉత్తరము, దక్షిణము ఇత్యాది. మన శరీరము ఏ విధంగా తీసుకోవాలంటే దశోదిశము ఉత్తరము కింద దక్షిణం కింద తీసుకోవాలి. కాబట్టి శిరస్సు ఉత్తర భాగంలో ఉన్నట్టు, పాదాలు దక్షిణ భాగంలో ఉన్నట్టు భావన చేస్తాం అంతే. కాబట్టి అది ఇప్పుడు ఇంకొక ఎనిమిది దిక్కులే కాదు, భగవంతుడి యొక్క సృష్టి రహస్యం లోపల పైన ఒక దిక్కు, భూమి కింద ఒక దిక్కు, దశో దిశకి నాథుడు పరమాత్మ. అష్ట దిక్కులే కాదు, దశ దిక్కులు ఉంది. ఈ శరీరం ఇలా చూసినప్పుడు నార్త్ అండ్ సౌత్ అవుతుంది. ఒకవేళ మనం పడుకుండే విషయంలో చూసి మనం ఈస్ట్ అండ్ వెస్ట్ పడుకుంటే అప్పుడు శరీరం ఎటుపోతుంది, ఈస్ట్ తల అవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి ఎటు దిక్కులో మనం ఉంటామో ఆ దిక్కు బట్టి అలా ప్రమాణం చేస్తారు. నిలబడ్డం మాత్రం ఉత్తరం దక్షిణం కింద తీసుకోవాలి.